శనివారం నాటి ఎపిసోడ్లో కింగ్ నాగార్జున అదిరిపై ఎంట్రీ ఇచ్చారు. వచ్చి రావడంతో బిగ్ బాస్ హౌస్ ను మన టీవీ ద్వారా చూపించిన నాగార్జున అక్కడ జరిగే ఆసక్తికర పరిమాణాలను చూపించారు. 5 ఏళ్ళ రిలేషన్ మాది, ఇక్కడికి వచ్చిన తర్వాత మారిపోదామా, నా ముగ్గురిని ఎవరైనా ఏమైనా అంటే నేను రియాక్ట్ కాకూడదా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది విధిగా రవికృష్ణ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక నిన్నటి ఎపిసోడ్లో వాటర్తో ఆడి వాటర్ను వేస్ట్ చేసినందుకు బిగ్ బాస్ హౌస్కి వాటర్ను ఆపేశారు. దీంతో శివజ్యోతి, శ్రీముఖి, మహేష్, రాహుల్ బిగ్ బాస్కు గుంజీలు తీసి క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ వాటర్ రాకపోవడంతో బిగ్ బాస్ హౌస్ వాటర్ కోసం తన కన్నీటి ట్యాప్ విప్పింది శివజ్యోతి. ఈగ మరణానికి సంతాపం, ఓవర్ మీ పర్ఫార్మెన్స్ ఓ. శ్రీముఖి దోమల మందు కొట్టడంతో బిగ్ బాస్ హౌస్లో ఒక ఈగ చనిపోయింది. చనిపోయిన ఈగను చూసిన బాబా భాస్కర్, ప్రెగ్నెంట్తో ఉన్న ఈగను చంపేశావు, ఆ పాప నీకు ఊరికే పోదు అంటూ బాబా భాస్కర్ అనడంతో ప్రేయర్ చేస్తా అంటూ, ఈగ ఓ మంచి ఈగ, నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చింది శ్రీముఖి. ఇక ఇద్దరు పర్ఫార్మెన్స్కు తోడైన మిగిల్ కంటెస్టెంట్స్ కూడా వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఏక మరణానికి సంతాపం అంటూ గోలగోల చేస్తూ ఓ రేంజ్లో ఓవరాక్షన్ చేశారు. మరోవైపు పునర్నవితో ఎప్పట్లాగే రాహుల్ పులిహార కలిపే పనిలో ఉండగా నిన్నటి ఎపిసోడ్లో విధికా పునర్నవిల మధ్య బిగ్ బాస్ పులబెట్టడంతో ఈ ఇద్దరు శత్రువులుగా మారారు. నేనేం తప్పు చేశా, ఈమె ఎందుకు అలా ఫీల్ అవుతుందని విధిక బాధపడగా వరుణ్ ఓదార్చే ప్రయత్నం చేశారు. ఎట్టికేలకు విధిక తన అహాన్ని చంపుకొని పునర్నవి దగ్గరకు వెళ్ళగా భెట్టి చేసింది పునర్నవి. ఇగో మోసం, వెన్నుపోటు అంటూ తారాస్థాయికి చేరిన వీరి వివాదం చివరికి శాంతం అయ్యింది. పునర్నవిని ఎత్తుకొని బెడ్ మీదకు తీసుకొచ్చి గొడవకు పుష్టాప్ పెట్టింది విధిక. మరోవైపు రాహుల్కి అష్యూరిటీ ఫేషియల్ చేయడం, విధికాతో వరుణ్ బెడ్పై ఎప్పటిలాగే ముచ్చట పెట్టడం కనిపించాయి. ఈ బిగ్ బాస్ హౌస్లో అగ్రెసివ్గా ఉండే ఆలీకి చురుకలు వేశారు నాగార్జున. ఆడపిల్ల కెప్టెన్ అయితే మాట వినవా, అంత అహంకారం ఎందుకు, హౌస్లో ఏదైనా జరుగుతుందంటే హౌస్లో పెద్ద మనిషిగా ఉన్న బాబా భాస్కర్ మీరు ఆపాలి కదా అని ప్రశ్నించడంతో దీనికి సిల్లీగా రియాక్ట్ అయ్యారు బాబా భాస్కర్. దీనికి నాగార్జున ఇది కామెడీ కాదు, సీరియస్ అంటూ సీరియస్గా క్లాస్ పికారు. ఇక ఎప్పట్లాగే ఈ వారం కూడా నాగార్జున కంటెస్టెంట్స్తో టాస్క్ చేయించారు. ఇందులో భాగంగా హౌస్లో కంటెస్టెంట్స్ మీకు ఎవరు శత్రువు, ఎవరు మిత్రుడు, ఎవరు వెన్నుపోటుదారుడు అనుకుంటున్నారని రాబట్టే ప్రయత్నం చేశారు. ఒక బోర్డు ఇచ్చి ఆ బోర్డుపై వారు ఫోటోలను పెట్టి కారణం చెప్పాలని కోరారు నాగార్జున. దీంతో అసలు ఆట మొదలైంది. ఇక ఎవరు ఎవరికి ఎవరు చూద్దాం. పునర్నవి రాహుల్ మిత్రుడు, శత్రువు వరుణ్ సందేశ్, వితిక వెన్నుపోటు. హిమజ శ్రీముఖి మిత్రుడు, వితిక శత్రువు, అశురెడ్డి వెన్నుపోటు. మహేష్ విట్ట బాబా భాస్కర్ మిత్రుడు, ఆలీరాజా శత్రువు, వెన్నుపోటు శ్రీముఖి. వితిక పునర్నవి మిత్రుడు, హిమజ శత్రువు, రవికృష్ణ వెన్నుపోటు. రాహుల్ పునర్నవి మిత్రుడు, హిమజ శత్రువు, రవికృష్ణ వెన్నుపోటు. అశురెడ్డి శివజ్యోతి మిత్రుడు, బాబా భాస్కర్ శత్రువు, హిమజ వెన్నుపోటు. శ్రీముఖి రాహుల్ మిత్రుడు, బాబా భాస్కర్ శత్రువు, వితిక పునర్నవి వెన్నుపోటు. వరుణ్ సందేశ్ మహేష్ మిత్రుడు, వితిక శత్రువు, పునర్నవి వెన్నుపోటు. శివజ్యోతి అశు మిత్రుడు, మహేష్ శత్రువు, బాబా భాస్కర్ వెన్నుపోటు. బాబా భాస్కర్ శ్రీముఖి మిత్రుడు, ఆలి మహేష్ వెన్నుపోటు, శత్రువులు ఎవరు లేరన్నారు బాబా. రవికృష్ణ శివజ్యోతి మిత్రుడు, ఆలి శత్రువు, వితిక వెన్నుపోటు. అలీరాజా శివజ్యోతి మిత్రుడు, రవికృష్ణ శత్రువు, హిమజ వెన్నుపోటు. ఇక ఈ వారం ఎలిమినేషన్లో 7 రాహుల్, హిమజ, అశురెడ్డి, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్లు ఉండగా ఈ 7 ఇద్దరిని సేవ్ చేశారు నాగార్జున. శివజ్యోతి మహేష్ విట్టాలను సేవ్ చేసినట్టుగా ప్రకటించారు నాగార్జున. ఇక మిగిలిన 5 రాహుల్, హిమజ, అశు, పునర్నవి, బాబా భాస్కర్లో ఒకరు రేపటి ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కాబోతున్నారు. మరి వీరులు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.